నాటో కూటమిలో చేరిక విషయమై స్వీడన్ ఫిన్లాండ్ దేశాలకు రష్యా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. నాటోలో చేరాలన్న ఉద్దేశం సరికాదని, కాదని ప్రయత్నాలు చేస్తే రాబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పుతిన్ సర్కార్ ఆ దేశాలను తీవ్రంగా హెచ్చరించింది. నాటో సభ్యత్వానికి ఇరు దేశాల్లో మద్దతు పెరుగుతుండటంతో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఈ తాజా హెచ్చరిక చేశారు. డెమోస్కోప్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వే ప్రకారం నాటో మిలిటరీ కూటమిలో స్వీడన్ సభ్యత్వానికి ఇప్పుడు దేశంలోని 57% జనాభా మద్దతు ఉంది. మార్చిలో ఇది 51% ఉంది. ఈ నేపథ్యంలోనే నాటో కూటమిలో చేరిక విషయమై స్వీడన్ ఫిన్లాండ్ దేశాలను రష్యా హెచ్చరించింది. ఈ విషయాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా బహిరంగంగా కూడా ఇప్పటికే చెప్పామని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. ఈ ప్రకటనను చూసి ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ద్వైపాక్షిక చర్చల సమయంలోనూ బహిరంగంగానూ ఇప్పటికే ఆ దేశాలకు హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. రష్యా మాజీ ప్రెసిడెంట్ దిమిత్రి మెద్వెదేవ్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. స్వీడన్ ఫిన్లాండ్ దేశాలను నాటోలో చేర్చాలని ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా యూరోపియన్ యూనియన్లను ఆయన హెచ్చరించారు. బాల్టిక్ దేశాలు స్కాండినోవియా ప్రాంతాల్లో అణ్వాయుధాలను కూడా మోహరిస్తామని దిమిత్రి సూటిగా హెచ్చరించారు. నాటో సభ్యత్వం తీసుకునే విషయమై ఫిన్లాండ్ పార్లమెంట్లో చర్చ జరుగుతున్న క్రమంలో రష్యా ఈ హెచ్చరికలను జారీ చేయడం గమనార్హం. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో నాటో సైనిక కూటమిలో చేరాలని ఫిన్లాండ్ సర్కారుపై ప్రజల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా తన దండయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే బాంబులు, క్షిపణిలు, విమానాల దాడులతో ఉక్రెయిన్ తన రూపురేఖలను కోల్పోయింది. ఇప్పటికే కీవ్, మేరియోపోల్, లివివ్, కర్కివ్లపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రధాన నగరాలలో ఒకటైన మేరియోపోల్ను రష్యా ఆక్రమించుకుంది. అక్కడి ప్రధాన ప్రాంతాలలోని భవనాలను రష్యా బాంబులతో నేలమట్టం చేసింది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉక్రెయిన్ సైనికులు రష్యాను నిలువరిస్తున్నారు. వారు దాడులకు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో రష్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికైనా మేరియోపోల్లో ఉన్న మిగతా సైనికులు లొంగిపోవాలని ఆదేశించింది. అదేవిధంగా వారిని జెనీవా ఒప్పందం ప్రకారం పునరావాసం కల్పిస్తామని తెలిపింది. దీనిపై ఉక్రెయిన్ ఘాటుగా స్పందించింది. లొంగిపోయే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. మేరియోపోల్ను రక్షించుకునేందుకు తాము చివరి వరకు పోరాడతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. మేరియోపోల్లో ఉన్న సైనికులపై రష్యా మరణకాండను కొనసాగిస్తుందని జెలెన్స్కీ తెలిపారు. రష్యాను ఎదుర్కోవడానికి తమకు మరిన్ని ఆయుధ సహకారం కావాలని జెలెన్స్కీ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. ఇక ఉక్రెయిన్లో 8 వారాల నుంచి జరుగుతున్న యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ ఎరుగని శరణార్థి సంక్షోభాన్ని ఐరోపాలో సృష్టించింది. ఉక్రెయిన్ జనాభా 4.4 కోట్లలో బుధవారం నాటికి 50 లక్షల మంది పొరుగు దేశాలకు శరణార్థులుగా తరలిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ వివరించింది. ఉక్రెయిన్లోనే మిగిలిపోయిన వారిలో 70 లక్షల మంది యుద్ధం వల్ల ఇల్లు, వాకిళ్ళు కోల్పోయి తారీ తెన్ను తెలియని స్థితిలో ఉన్నారు. మొత్తం మీద ఉక్రెయిన్ జనాభాలో 1/4 మంది నిరాశ్రయులై చెల్లా చెదరయ్యారు. దేశం విడిచి వెళ్లిన శరణార్థుల్లో 28 లక్షల మంది మొదట పోలాండ్కు చేరుకున్నారు. అక్కడ ఉపాధి, విద్య, వైద్య వసతులు పొందడానికి చాలా మందికి గుర్తింపు కార్డులు లభించాయి. దాడులను రష్యా ముమ్మరం చేస్తున్నందున శరణార్థుల ప్రవాహం మరింత పెరగనున్నదని, వారిని ఆదుకోవడానికి అంతర్జాతీయ సహాయం కావాలని ఐరోపా దేశాలు కోరుతున్నాయి.